Well, Telangana Chief Minister K. Chandrasekhar Rao addressed the media on regards of the updates and facilities given to the people of Telangana. Let's take a look. ఇందులో ఒక వ్యక్తి క్యూర్ అయి వెళ్ళిపోయిండు. ప్రస్తుతానికి 58 మంది మన దగ్గర అండర్ ట్రీట్మెంట్లో ఉన్నారు. వీళ్ళు కాకుండా మరొక 20,000 మంది హోమ్ క్వారంటైన్ కానీ మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులలో కానీ జిల్లాలలో కానీ మన సర్వైలెన్స్లో మన పర్యవేక్షణలో ఉన్నారు. సో వీళ్ళ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. వీళ్ళు ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు వచ్చినాయి ఈ సింగిల్ డే. అంటే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, చాలా మంచి సహకారం అందిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది కనుక మనం చేసి ఉండకపోతే ఇంకా భయంకరంగా చాలా విస్ఫోటనంగా పరిస్థితుండే, చాలా చాలా మనందరి బతుకులు కూడా ప్రమాదంలో పడేవి. అంటే ఈ లాక్డౌన్ చేసి నైట్ కర్ఫ్యూ పెట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలా 10 కేసులు వచ్చినాయంటే కొంచెం పరిస్థితిని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా ఎక్కువ డిసిప్లిన్ పాటించాలి. దీంట్లో ఉన్న సమస్యల్లో ఏంటంటే, దయచేసి ఇది సింపుల్ ఇష్యూ, ఎంత భయంకరమైన వ్యాధో అర్థం చేసుకుంటే అంత సింపుల్. ఏంటంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ వ్యాధికి మందు లేదు, ఎక్కడ కూడా దీనికి డ్రగ్ లేదు. కరెక్ట్ అయితే పాయింటెడ్గా ఈ ఫలాన్ని మందు వేస్తే క్యూర్ అవుతుంది అనేటువంటి డ్రగ్ లేదు. అది పెద్ద బలహీనత, యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న బలహీనత. అదేవిధంగా మరి ఉన్న మంది ఏంది ఈ వ్యాధి అంటే, దీని వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందు. దీని వ్యాప్తిని అమెరికాలో ఒక న్యూయార్క్ అనే స్టేట్లో 11,000 వెంటిలేటర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంత అంత పెద్ద ధనిక దేశంలో ఒక న్యూయార్క్ రాష్ట్రంలో 11,000 వెంటిలేటర్లు ఉన్నాయి. ఒక న్యూయార్క్ సిటీలోనే 3,000 ఉన్నాయి. కానీ ఈరోజు అక్కడ వ్యాప్తి చెందిన దాన్ని బట్టి వాళ్ళ అవసరం 30,000 వెంటిలేటర్లు కావాలి. అంటే అమెరికా లాంటి దేశమే ఈరోజు ఆగమాగమైపోయే పరిస్థితిలో ఉంది. అంటే అన్ని వసతులు, అంత స్ట్రెంగ్త్, అంత ధనం, అంత పవర్ ఉన్నటువంటి దేశం. కాబట్టి మనకు మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం సోషల్ డిస్టెన్సింగ్.